ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభ సందర్భంగా హైదరాబాద్ లో ఉద్వేగపూరితమైన ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 సంవత్సరాలుగా తాను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ఉపకులాల వర్గీకరణ కోసం వాళ్ళు పెరగని పోరాటం చేస్తున్నారని ఉద్వేగానికి లోనైన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో ప్రధాని మోడీ చెలించి మేరే చోటే భాయ్ అని సంబోధిస్తూ మందకృష్ణను ఓదార్చటం సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని కదిలింపచేసింది. త్వరలోనే ఎంఆర్పిఎస్ వర్గీకరణ కోసం కార్యాచరణ ప్రకటిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మృగిపోయింది. ఎన్నికల సమయంలో ఏకంగా దేశ ప్రధాని ఈ హామీ ఇవ్వడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని బీజేపీ ఇతర పార్టీలు గమనిస్తున్నాయి. ప్రధానమంత్రి గారి ఉపన్యాసం తెలుగులోనే తర్జమా చేస్తున్నాం కాబట్టి అన్యదా భావించకుండా ప్రధానమంత్రి గారి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నాం. అందరికీ స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఈ 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో మాదిగ జాతిని గెలిపించడం కోసం మాదిగ జాతికి అండగా నిలబడినటువంటి పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు జి కృష్ణారెడ్డి గారిని స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.